सहस्र ఏ పాట పాడబోతున్నావు నేను పాడబోయే పాట సమ్మోహనుడా చిత్రం రూల్స్ రంజన్ పాడిన వారు శ్రేయ ఘోషాల్ గారు రాసిన వారు రాంబాబు ఘోషాల గారు రతినం కృష్ణ గారు సంగీతం అమరీష్ గారు ఆల్ ది బెస్ట్ థాంక్యూ సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కోరుకోవా ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా పచ్చి ప్రాయాలే వచ్చరైనా చిలిపి ఉసులాడవచ్చి చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచే చూసే 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 కలువే ఉన్నాలే శశివదన తీసే 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 తెరలే తొలగించే వామదన సమ్మోహనుడా ఎదవిస్తా నీకే కొంచెం కోరుకోవా ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా Judges, over to you. Sahasra. Sir. బాగున్నా బాగున్నాను సార్ మీరెలా ఉన్నారు చాలా బాగున్నా బాగా పాడావు చాలా బాగా పాడావు థ్యాంక్ యూ సార్ సినిమా విజయంలో సంగీతం అనేది ముఖ్య భూమిక ప్రముఖ పాత్ర అని అంటారు అది నిజం కొన్ని పాటలు సినిమాలోని కొన్ని పాటలు ఆ సినిమాను నిర్వచిస్తాయి ఆ సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తాయి అలాంటి పాట ఇది కూడా సమ్మోహనుడు అనే పాట ఎందుకంటే ఈ సినిమా విడుదలకు ముందే ఈ పాట ద్వారా సినిమా చూడాలన్న ఆకాంక్షను ఆసక్తిని రేకెత్తించిన పాట ఇది 3 నిమిషాల పాటు ఏకధాటిగా మెరిసిన మెరుపుని స్వరం ఇది థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్స్ సహస్ర ముందుగా థ్యాంక్ యూ మ్యామ్ ఇంత దూరం ప్రయాణం చేయటం పాడత తీయగా లాంటి కాంపిటీషన్ లో సామాన్యమైన విషయం కాదు సాధించామనే చెప్పాలి సో ఇంత దూరం వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ నీకు థ్యాంక్ యూ మ్యామ్ ఇక ముందు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నువ్వు చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఈ పాట విషయానికి వస్తే నీ టేక్ ఆఫ్ నాకు స్టార్ట్ చేసిన తీరు నాకు చాలా నచ్చింది థాంక్ యూ మ్యామ్ తర్వాత పోను పోను కొన్ని అపశృతులు మధ్య మధ్యలో ధ్వనించినప్పటికీ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఫస్ట్ టైమా నీకు ఇంత మంది ముందు పాడటం అసలు కాంపిటీషన్ లో ఫ్రెషర్స్ ని మాత్రమే తీసుకుంటాం పాడతా తీయగా కాంపిటీషన్ రూల్ అది అప్పటి వరకు
ఏ ఇతర ఛానల్స్ లోనూ పార్టిసిపేట్ చేయని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం పార్థతీగా రూల్ అది. సో అలా ఆ స్టేజ్ ఫస్ట్ టైం, అలాగే ఇంతమంది ముందు ఈ చిన్నారి పర్ఫామ్ చేయడం కూడా ఫస్ట్ టైం. సో ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు చెప్పు. చాలా బాగుంది మ్యామ్. మాకు కూడా బాగుంది, నీ పాట బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సహస్ర, ఇట్ వాస్ వెరీ గుడ్. కాంపిటీషన్ ఇప్పుడు వచ్చి టఫ్ అవుతూనే పోతుంది కదా. ఈవెన్ ది స్మాల్ ఆఫ్ ది స్మాలెస్ట్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. వెన్ ఎవర్ యూ హ్యాడ్ యువర్ సింగింగ్ ఇన్ ది లోయర్ ఆక్టివ్స్, యువర్ స్లైట్లీ సింగింగ్ ఇన్ అన్కంఫర్టబుల్ పిచ్ ఆల్ దోస్ నోట్స్. బట్ వెన్ యూఆర్ సింగింగ్ ఇన్ ది హయ్యర్ ఆక్టివ్స్ దే వర్ పర్ఫెక్ట్. చాలా బాగుండింది అక్కడ. సో ఈవెన్ దెన్ ఫ్రమ్ ఆల్ ఆక్టివ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ ఆల్ ఆక్టివ్స్ లైక్ లోయర్ వన్, మిడిల్ వన్, అప్పర్ వన్. గుడ్ లక్ టు యూ మా. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, నాకు చాలా నచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమేజింగ్, జింగ్ జింగ్. గుడ్ లక్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.